తెలుగుదేశం బీసీ డిక్లరేషన్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా లాంచ్ చేశారు అంతే. ఇందులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు కదా అసలు. ఇంతవరకు ఇద్దరు కూర్చుని మేనిఫెస్టో ఏం ఫైనల్ చేశారు. ఇదేంటంటే ఈలోపు తెలుగుదేశానికి సంబంధించిన సూపర్ సిక్స్ అనౌన్స్ చేసేసుకుంటారు. ఎస్సీ డిక్లరేషన్ ఎస్టీ డిక్లరేషన్ మైనార్టీ డిక్లరేషన్ అన్ని చేస్తారు. అప్పుడు అన్నిటికీ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ పిలుస్తుంటారు. ఆ తర్వాత మేనిఫెస్టో అంటారు. అప్పటికి రాజేవుడు రెడ్డి ఎవడు ఎలక్షన్స్ వచ్చేస్తాయి. అప్పుడు మేనిఫెస్టో పెద్ద పుస్తకం తయారు చేసుకుని చూసిన చదివి చచ్చేవాడు ఎవడు, జనంలోకి వెళ్ళేటువంటి సూపర్ హామీలు. ఈయన చెప్పిన షణ్ముఖ వ్యూహం అసలు అందులో ఏమి యాడ్ చేయట్లేదు. ఈ జస్ట్ ఒక రకంగా ఏంటంటే అతిథి పాత్ర కింద వాడుకుంటున్నారు ఆయన గెస్ట్ గా అయితే పిలుస్తున్నారు వేదిక మీదకి. ఫైనల్ గా బీసీ అస్త్రం సంధించాల్సిన అవసరం వచ్చిందా టీడీపీకి? ఓటు బ్యాంక్ బీసీ ఓటు బ్యాంక్ దూరం అయిపోతుందనే అనుమానంతోనే ఈ ప్రయత్నాలు. లేదు, ప్రతి ఎలక్షన్స్ అప్పుడు చేస్తారు. తెలుగుదేశం చేస్తుంది, వైసీపీ చేస్తుంది. వైసీపీ కూడా ఆల్రెడీ బీసీల ఇయ్యే కదా పెట్టింది అప్పుడు బస్సు యాత్రలు అవి అధికార యాత్రలు చేసి చేస్తారు. మెయిన్ ఏంటంటే కానీ వైసీపీ ప్రత్యేకంగా బీసీలకి వయసు బీసీలకి ఎంత పింఛన్ అని చెప్పలేదు. లేదు, అది వాళ్ళు బీసీలకు ఏం చేశామో చెప్పారు. కాబట్టి వీళ్ళు అది చేయలేదన్న సంగతి వీళ్ళకి గుర్తుకొచ్చింది. అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్తున్నారు. 20 ఏళ్లలో ఎందుకు చేయలేదంటే నాకు అది నవ్వు వచ్చింది. లోకేష్ చెప్పిన మాట ఏంటది, బీసీలు మా వాళ్ళే లక్షాధికారులేను. మరి బీసీలందరూ లక్షాధికారులు అయితే ఇంకా బీసీ ఎందుకు అవుతాడు? బీసీ అంటేనే బ్యాక్వర్డ్ క్యాస్ట్. కులం ప్రాతిపదికన అంటే ఏదో ఎస్సీ ఎస్టీల కంటే వాళ్ళు అవమానాలు అది పాలయ్యారు కాబట్టి వాళ్ళకి సంబంధించి రిజర్వేషన్. బీసీలకు ఏ ప్రాతిపదికన ఇచ్చారు? ఆర్థిక ప్రాతిపదికన కదా రిజర్వేషన్ ఇచ్చింది. అంతేగాని సామాజిక వెనుకబాటు ప్రాతిపదిక కాదు కదా, అంటే దూషణలు వీటి ప్రాతిపదిక కాదు కదా. వాళ్ళకి ఇచ్చినటువంటిది ఆర్థిక ప్రాతిపదికన. ఓసీలతో పోల్చుకుంటే ఆర్థిక ప్రగతి వెనకబడి ఉంది, సామాజికంగా వెనకబడ్డారా కారణంగా అన్నట్టు. మరి ఇంకప్పుడు ఎందుకు ఉన్నట్టు బేసిక్ గా?